హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కూరలతో అన్నం పొడి పొడిగా వచ్చేలా ఎలా వండుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇవి కూరలండి. ఈ కూరలతో నేను ఆల్రెడీ 3 రెసిపీస్ షేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను అన్నం కోసం 1 కప్పు కూరల్ని 2 సార్లు వాష్ చేసుకుని 1 కప్పుకి 2 కప్పులు చొప్పున నీళ్లు పోసుకొని నైట్ అంతా నానపెట్టుకున్నాను. కూరల అన్నం వండుకోవడానికి అడుగు మందం కల పాత్రను తీసుకొని అందులో కూరలు నానపెట్టుకున్న నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టి నీడని బాగా మరగనివ్వాలి. కూరలు నానపెట్టుకున్న నీళ్ళనే అన్నం వండుకోవడానికి ఉపయోగించుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇందులో నానపెట్టుకున్న కూరలు 1/2 స్పూన్ ఉప్పు వేసి మూత పెట్టుకుని 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇక్కడ ఉప్పు ఆప్షనల్ అండి. ఇష్టం లేని వాళ్ళు ఉప్పుని వేసుకోకుండా కూడా కూర అన్నం చేసుకోవచ్చు. ఐదు నిమిషాల తర్వాత అన్నం ఇలా ఉడుకుతున్నప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి మార్చుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అన్నం ఇలా దగ్గరగా అయినప్పుడు లో ఫ్లేమ్ మీద 4 నుండి 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అన్నం ఉడికిందో లేదో చెక్ చేద్దాం. ఎక్కువసేపు నానపెట్టుకుని ఉడికించుకోవడం వల్ల కూరలు చాలా త్వరగానే ఉడుకుతాయండి. చూశారు కదా, అన్నం పూర్తిగా ఉడికింది. అన్నం పూర్తిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ గిన్నెని స్టవ్ మీదనే 1-10 నిమిషాల పాటు ఉంచేయాలి. చూశారు కదా, కూరల అన్నం రెడీ అయిందండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, ఇంకా డయాబెటిక్ పేషెంట్స్కి ఈ కూరల అన్నం చాలా హెల్దీ. ఈ అన్నంని ఏదైనా గ్రేవీ కర్రీతో కానీ, సాంబార్ రసం లాంటి వాటితో కానీ, కాటుతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూశారు కదా కూరల అన్నం ఎలా పొడి పొడిగా వండుకోవాలో. మరిన్ని ఇంట్రెస్టింగ్, టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.